వ్యవసాయం పోతా ఉంది, త్రాగునీటి అంశంలో బోర్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఇంకో పక్షాన
రోడ్లన్నీ పూర్తి స్థాయిలో విధ్వంసమై కూర్చున్న తరుణంలో ప్రభుత్వం స్పందించకపోవడం ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయం కాదు. మీరు చెప్తా ఉన్నారే శాంక్షన్ అయిందని దాన్ని మొదలుపెట్టే ప్రక్రియ చేయండి. ఈరోజు డిఎంఎఫ్టీ కింద మీకు వచ్చిన నిధులు ఎందుకు మొదలు పెడతలేదు? మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగానైతే వరంగల్ హైదరాబాద్ కు సంబంధించిన రోడ్డు కొత్త టెక్నాలజీ పరంగా సిమెంట్ ను ఉపయోగించుకొని చేస్తా ఉన్నారో పూర్తి స్థాయిలో పెద్దపల్లి నుంచి మొదలు పెట్టుకొని కాళేశ్వరం వరకు ఆ విధమైన సిమెంట్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ మా ప్రజలకి సదువిధమైన సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి నీళ్లు పోతాయి, ఈ ప్రాంతం నుంచి ఇసుక పోతుంది, ఈ ప్రాంతానికి సంబంధించిన భూములు పోతాయి, ఈ ప్రాంతానికి నీరు రాదు, ఈ ప్రాంతానికి రోడ్లు ఖరాబ్ అయిపోతాయి, ఈ ప్రాంతంలో సాగునీటి మంచినీటి బోరు బావులు ఎండిపోతా ఉన్నారు. కనీసం పట్టించుకోనండి. కార్యక్రమం జరిగిన ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, ఆఖరికి కూర్చోవాల్సి వచ్చింది. నేను శాసనసభ్యునిగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినా, మరి ఆ సంబంధిత అధికారులు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం, బాధకరం. ఈరోజు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి రహదారిని ప్రధాన రహదారిగా గుర్తించి వెంటనే మొదటగా బరబత్తులు చేసి యాక్సిడెంట్లు కాకుండా చూసే కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, వరంగల్ నుంచి హైదరాబాద్ ఏ విధమైన అధునాతనమైన టెక్నాలజీ ద్వారా ప్రతిపాదించిన రోడ్డు తరానే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు వేయాలి. మరి ఇప్పుడు గోదావరికని పోవాలన్నా మంతర్ నుంచి ఇటు నాగారం గుంజపడుగు మీదుగా చందనాపూర్ సిరిపురం మీదుగా పోతా ఉంటే రోడ్డు కూడా పూర్తి స్థాయిలో అధ్వానంగా ఉంది. దాని మరమ్మతుల వెంట చేపట్టి అదే విధమైన రోడ్డును ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం, వరంగల్ నుంచి పోయే లారీలను కూడా ఇటు విధంగా ఈ విధంగా ఇక్కడ ఇటు నుంచి డైవర్ట్ చేశారు. అధికారులు ఎందుకు డైవర్ట్ చేసిండ్రు? ఇసుక లారీలు అన్నీ ఇప్పుడు మొత్తం వరంగల్కి పొందని మొత్తం పూర్తి స్థాయిలో ఇదే రోడ్డును ఉపయోగిస్తా ఉన్నారు. యాక్సిడెంట్లు అయితేనే ప్రమాదం అయితేనే భయాందోళనతో ప్రజలు ఉన్నారు. ఆ లారీలు ఇంటించే వెళ్ళిపోవాలని వరంగల్ వాళ్ళు ఒప్పుకుంటాం లేదు అట్నుంచి పోవాలని చెప్తా ఉన్న తరుణంలో మా ప్రజలే ఒప్పుకుంటారా? వరంగల్ పోయే లారీలను అటు ఒప్పుకుంటలేరట. వరంగల్కు ప్రధానంగా పోవాలన్నా ఇటు నుంచి తీసుకెళ్తున్నారు. ఈ రహదారి నుంచి పోయి కరీంనగర్ పోయి ఆ కరీంనగర్ నుంచి వరంగల్ పోతున్నారు. ఇది అవునా కాదా ఇది స్పష్టంగా చెప్పాలి. ఈరోజు ఈ రహదారులని వరంగల్ పోయే లారీలను కూడా ఇటే డైవర్ట్ చేయడం వల్ల ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాం. ఓవర్లోడ్ లారీల విషయంలో ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, ఇంత మారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం వల్లనే ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులు మేమందరూ ఈరోజు ధర్నా చేస్తున్నాం, ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ లారీలను డైవర్ట్ చేసి ఇంకా రోడ్డును అడ్డగోలుగా చేయకుండా ఉండే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తూ వెను వెంటనే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మీరు మరమ్మతులు మొదలుపెట్టాలని, మరమ్మతులతో పాటు అధునాతనమైన టెక్నాలజీ ద్వారా ఈ రోడ్డును వేయించే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇసుక పోతా ఉంది, ఇక్కడ నీరు పోతా ఉంది. డిఎంఎఫ్టీకి నిధులకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించిన నిధులు మీరు సిరిసిల్లాలో హుదురాబాద్ లో పెట్టి లేకుంటే వేరే జిల్లాలకు తరలించే తరుణంలో ఆ నిధులన్నీ తిరిగి తీసుకొచ్చి ఈ రోడ్డును పూర్తి స్థాయిలో మరి లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మధ్యలోనికి వస్తాను నువ్వు శివ వెంకటరా శివ పెద్దపల్లి రోడ్డు పెద్దపల్లి రోడ్డు లక్షల మరమ్మతులు లక్షల మరమ్మతులు మంత్రి పెద్దపల్లి రోడ్డు లక్షల మరమ్మతులు శ్రీధర్ బాబు గారు నాయకత్వం పెద్దపల్లి రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన
Subscribe us and press the bell icon for more interesting updates.